ఇక్కడ చూడండి డూ ద ఫాలోయింగ్ మనకి కొన్ని సబ్ట్రాక్షన్స్ ఇచ్చాడు. చూడండి 356 - 4 ఫస్ట్ వన్స్లో చేసుకోవాలి. 6 - 4 = 2. ఇక్కడ 5 కింద సబ్ట్రాక్ట్ చేయాల్సింది ఏమీ లేదు, సో ఈ 5ని దించుకోవచ్చు. అలానే 3 అట్లా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 8 - 2 6, 7, 4. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 - 3 ఇచ్చాడు. 2లో 3 పోదు, ఇక్కడ నుంచి 10 బార్ తెచ్చుకోండి. అప్పుడు బార్ తెచ్చుకున్న 10 ఈ 2 కలిపి 12 అవుతుంది. ఇప్పుడు 12 - 3 అంటే 9 వస్తుంది. ఇక్కడ 1 10 బార్ పోయింది 8 10sలో, అంటే ఇప్పుడు 7 10s ఉంటాయి. ఇక్కడ కింద ఏమీ లేదు, సో ఈ 7ని ఇక్కడ దించుకోండి. నెక్స్ట్ 5 అట్లా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6 - 3 3 7 - 2 5 8 - 4 4. నెక్స్ట్ ఇక్కడ చూడండి 5 - 2 3 4 - 3 1 7 - 1 6. నెక్స్ట్ ఇక్కడ చూడండి 7 - 2 5 6 - 3 3 2 - 1 1. ఇక్కడ చూడండి 8 - 4 4 7 - 1 6 4 - 1 3 అట్లా. ఇక్కడ చూడండి 9 - 1 8 7 - 3 4 6 - 4 2. ఇక్కడ చూడండి ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. ఫస్ట్ ఏ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 300 and 200? అంటే 300కి 200 డిఫరెన్స్ ఎంత? 100. నెక్స్ట్, వాట్ విల్ వీ గెట్ ఇఫ్ వీ సబ్ట్రాక్ట్ 125 ఫ్రమ్ 175? అంటే 175లో 125 తీసివేస్తే మనకి ఎంత వస్తుంది? చూడండి 175 నుంచి 125 తీసేయమన్నాడు. తీసివేస్తే 5 - 5 0 7 - 2 5 50 వస్తుంది. నెక్స్ట్ చూడండి, హౌ మెనీ రూపీస్ ఆర్ నీడెడ్ టు మేక్ ఏ సమ్ ఆఫ్ 425 to 679? అంటే 679 కావాలంటే ఈ 425 ఇంకా ఎంత కలపాలి? అప్పుడు ఇక్కడ తీసివేయండి. చూడండి 679 - 425. -425. చూడండి 9 - 5 4 7 - 2 5 6 - 4 2. అంటే ఇంకా 254 కలపాలన్నమాట. అట్లా. నెక్స్ట్ చూడండి, there are 385 students in a school. Midday meal agency has 142 eggs with their. How many more eggs are required to distribute each one an egg? అంటే ఒక స్కూల్లో 385 స్టూడెంట్స్ ఉన్నారు. మిడ్డే మీల్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర 142 ఎగ్స్ ఉన్నాయి. ఈ 142 ఎగ్స్ని 385 మందికి ఇవ్వాలంటే ఇంకా ఈ 142కి ఇంకా ఎన్ని ఎగ్స్ కావాలి? ఈ మొత్తాన్ని పంచాలంటే తలా ఒకటి చొప్పున. అప్పుడు తీసివేయండి 385 - 142. చూడండి 5 - 2 3 8 - 4 4 3 - 1 2. అంటే ఇంకా 243 ఎగ్స్ కావాలన్నమాట. సో నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఆర్ రిక్వైర్డ్ - 243.